హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. అదేంటో తెలుసా? మేము ఫస్ట్ టైం మైక్రాన్స్ పాస్తా ప్రిపరేషన్ చేశాను, అంటే ఫస్ట్ టైం అన్నమాట ఇది. సో ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ఆబ్వియస్లీ మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఇంకా సమ్ ఆయిల్ అండ్ సాల్ట్ వేసాను, ఎందుకంటే స్టిక్కీగా అయిపోతుంది కదా, సో అందుకని. అండ్ నేను టొమాటో, ఆనియన్స్, చిల్లీస్, జింజర్ అండ్ పాస్తా మసాలా, సాసెస్, చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ అండ్ తీసుకున్నాను అన్నమాట, అండ్ కారం పొడి, సాల్ట్ అన్నమాట ఇవి తీసుకున్నాను. సో మీకు తొందరగా ఫాస్ట్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను ల్యాగ్ చేయకుండా. సో ఆయిల్ వేసాను అండ్ జింజర్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి బాగా. మీకు తెలిసిందే ఇది, ఇప్పుడు ట్రెండీగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ తెలిసి ఉంటుంది మేబీ. సో నేను చేసేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా నేను దాంట్లో జింజర్, చిల్లీ, ఆనియన్స్, టొమాటో, రెడ్ చిల్లీ వేసాను అన్నమాట. సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. సో బాగా ఫ్రై చేసుకోవాలి, మీరు చూస్తున్నారు కదా అలా అన్నమాట. సో ఇంకా మా పిల్లలకి బాగా నచ్చిందండి ఇది. నేను అన్నీ తక్కువనే వేసాను క్వాంటిటీ, ఎందుకంటే చిన్నపిల్లలు తినేది ఎలా ఉండాలంటే వాళ్ళకి ఎక్కువ స్పైసీగా ఉన్నా లైక్ చేయరు. సో కారం పొడి తక్కువ వేసాను నేను. ఇంకా మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం నార్మల్గా హిప్పీ మ్యాగీ ఎలా చేస్తాం అలానే, కాకపోతే దీంట్లో కొంచెం సాసులు అనేది పడుతుంది ఎక్కువ అన్నమాట. సో నేను మసాలా వేసాను అన్నమాట, పాస్తా మసాలా అది, అండ్ బాగా మిక్స్ చేశాను, చూస్తున్నారు కదా. ఇంకా మా పిన్ని వాళ్ళ కిచెన్ రూమ్లో చేస్తున్నాను అన్నమాట ఇది రెసిపీ. సో ఈవినింగ్ స్నాక్ అయితే బెస్ట్, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి టైర్డ్గా వస్తారు కాబట్టి ఇలాంటి చేసి పెట్టాలి. అండ్ నేను సోయా సాస్ వేసుకుంటున్నాను, చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే వాళ్ళకి స్పైసీగా చెప్పాను కదా, స్పైసీగా ఉంటే వాళ్ళు లైక్ చేయరు, తినడానికి కూడా ఇష్టపడరు అన్నమాట. అండ్ టొమాటో సాస్ నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను అన్నమాట, చూస్తున్నారు కదా అది పెద్ద స్పూన్ అండి, అందుకే క్వాంటిటీ సరిగ్గా చూపించలేకపోయాను. అండ్ చిల్లీ సాస్ కూడా తీసుకుంటున్నాను, ఇది కూడా 1 క్యాప్ సరిపోతుంది. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ సాసులు అనేది ఆయిల్లో ఉడకాలన్నమాట, లేకపోతే పచ్చివాసన వచ్చి అది బాగా ఫ్రై అవ్వదు. సో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్. దీంట్లో పాస్తాలకి కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే ఉండాలండి, లేకపోతే స్టిక్కీగా అయిపోయి అంత తినేటప్పుడు కూడా కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో చూసారు కదా, నాకు తెలియక కొంచెం బాయిల్డ్ అయిపోయింది, చాలా స్టిక్కీగా అయిపోయింది, చెప్పాను కదా ఫస్ట్ టైం చేస్తున్నానని. సో అలా అయిందన్నమాట, బట్ సూపర్ రెసిపీ మాత్రం చాలా బాగుంది, పిల్లలు మాత్రం బాగా తిన్నారు అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా అది, మిక్సింగ్ అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే అవి చెప్పాను కదా స్టిక్కీగా ఉన్నాయని. సో బాగా మిక్స్ చేసుకోవాలి, మీరు చూస్తున్నారు కదా ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలని. నేను ఫస్ట్ టైం చేశాను కదా, నాకు మాత్రం సూపర్గా వచ్చింది, అండ్ పిల్లలు కూడా లైక్ చేస్తూ తిన్నారన్నమాట. ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు ఆబ్వియస్లీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కింద ఉండిపోతాయి, బాగా మిక్స్ చేసుకుంటేనే అది ఫ్లేవర్ బాగుంది. అండ్ ఫైనల్లీ ఇలా వచ్చిందన్నమాట. ఇంకా మా పిల్లలు ఎలా లైక్ చేస్తారో తింటున్నారో. ఎలా ఉంది, ఎలా ఉంది టుట్టు? థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు
నేను చేసిన రెసిపీ అన్నమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.